ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా ప్రైజ్ విషయానికి వస్తే, ఎవరైతే బ్రాడ్కాస్టర్స్ ఉంటారో, సచ్ యాజ్ స్టార్, జీ, సోనీ కంపెనీ వాళ్ళు, ఇలాంటి కంపెనీ వాళ్ళు కొత్త ప్రైజ్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ట్రై కొత్త రూల్స్ 1 మార్చ్ 2020కి స్టార్ట్ అయింది. అయితే డిపెండ్ అపాన్ డిటిహెచ్ని బట్టి ఎన్సిఎఫ్ ఫీజు కూడా కొంత చేంజ్ అయితే చేశారు. స్లాబ్స్ విషయంలో ఇంతకుముందు ఉన్న రూల్స్ ప్రకారం చూస్తే ఎన్సిఎఫ్ మ్యాక్సిమం ప్రైజ్ అయితే సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మ్యాక్సిమం 160 ప్లస్ ట్యాక్సెస్ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు ఎన్సిఎఫ్ ఫీజ్ విషయానికి వస్తే కొంతమంది డిపెండ్ అపాన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్యాకేజెస్ని బట్టి కొంతమందికి 350 ఉంది, కొంతమందికి 250 ఉంది, 300 ఉంది. ఇలా నేను చాలా అకౌంట్స్లో చెక్ చేశాను. అన్ని డిటిహెచ్ల గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటుంది. ఈ వీడియోలో వీడియోకాన్ డిటిహెచ్ ఎన్సిఎఫ్ ఫీజెస్ ఎలా ఉండబోతున్నాయని డీటెయిల్స్ ఇస్తాను. నెట్వర్క్ కెపాసిటీ ఫీ ఆన్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని ఉంది. 130 రూపీస్ ఫస్ట్ కనెక్షన్కి, ప్లస్ ట్యాక్సెస్తో కలిపితే 153 రూపీస్ 40 పైస్ అవుతుంది ఫస్ట్ 200 ఛానల్స్కి. అలాగే ఇక్కడ కొన్ని స్లాబ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అప్ టు 200 ఛానల్ 130 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా, 201 to 210 140 ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా, 211 to 220 150 ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా. 221 కన్నా ఎక్కువ ఛానల్స్ తీసుకుంటే 160 ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా ఉంటుంది. మ్యాక్సిమం అయితే 160 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. ఛానల్స్ కౌంట్స్ ఇంక్లూడ్స్ ఆల్ ఎఫ్టీఏ ప్లస్ పెయిడ్ ఛానల్స్ ఎక్సెప్ట్ డిడి ఛానల్స్ అంటున్నారు. ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అలాగే పెయిడ్ ఛానల్స్ కలిపి ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, పెయిడ్ ఛానల్స్కి సపరేట్గా ప్రైజ్ ఉంటుంది, ఛానల్స్ కౌంట్ అయితే సపరేట్గా ఎక్స్ట్రా డిడి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, ఒక హెచ్డి ఛానల్స్ ఈక్వల్ టు 2 SD ఛానల్స్గా కౌంట్ చేస్తారు అన్ని డిటిహెచ్ల మాదిరిగానే. ఇక్కడ మల్టీ టీవీ పాలసీ విషయానికి వస్తే, సెకండ్ కనెక్షన్స్ విషయానికి వస్తే 50 ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా ఉంటుంది సెకండ్ కనెక్షన్కి. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, మీరు యూజ్ చేస్తున్న ప్యాక్కి ఎన్సిఎఫ్ ఛార్జ్ ఎంత అవుతుందని. అలాగే డిటిహెచ్ పేరు మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.